యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం యేసు సిలువ మరణం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ప్రపంచ చరిత్రలో అతి ముఖ్యమైన సంఘటన ఇది. దేవుడు మానవుల కొరకు సిలువలో బలిగా మరణించడం, పాప పరిహార బలిగా మరణించడం, మన పాపాలు ఆయన మీద వేసుకొని మనల్ని నీతిమంతులుగా చేసి తండ్రితో సమాధానపరిచి మనం పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధం చేసిన రోజన్నమాట. అది క్రీస్తు శకం 30 ఏప్రిల్ 7న జరుగుతుందండి. మరి నిన్నటి దినాన మనం చూసాము, ఆ కైఫా ఇంటి క్రింద చెరసాల్లో పెట్టి యేసు ప్రభుని రాత్రంతా కొరడాలతో కొడతారు. అప్పుడు ఆయన వీపంతా దున్నిన పొలంలాగా ఉంటుంది. వేకువజామున బయటికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు పేతురు బొంకుతూ ఉంటాడు. మరి కోడి కూస్తుంది. యేసు ప్రభు రక్తపు ముద్దగా పేతురిని చూస్తాడు. పేతురికి జ్ఞాపకం వస్తుంది యేసు ప్రభు మాటలు, నేడు కోడి కుయ్యక ముందే ముమ్మారు నువ్వు నన్ను ఎరగనని బొంకుతావని. అది జ్ఞాపకం చేసుకొని పేతురు వెక్కి వెక్కి ఏడుస్తాడండి, పశ్చాత్తాపడతాడు. ఆ తర్వాత ఈ ప్రధాన అర్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యేసుప్రభుని ఎలా చంపాలి అనే ఆలోచనలు చేస్తూ అతన్ని వేకువజామున ఈ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదుల పెద్దలు యేసుప్రభుని పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు పిలాతు యేసుప్రభుని చూసి, నీవు యూదుల రాజువా అని అడుగుతాడు. అవును నీవన్నట్లే అని యేసుప్రభు చెప్తారు. ఆ లోపల వీళ్ళందరూ యేసుప్రభు మీద అనేక నేరాలు మోపుతారన్నమాట. ఈయన నేను దేవుని కుమారుడని క్రీస్తుని చెప్పుకున్నాడు, సబ్బాతుని ఆచరించొద్దని చెప్పాడు, పాపులతో సుంకర్లతో కలిసి భోంచేస్తున్నాడు, మీరు దేవాలయాన్ని పడగొడితే నేను తిరిగి 3 దినాల్లో దాన్ని నిర్మిస్తానని చెప్పాడు, ఐగుప్తుకు వెళ్ళి అక్కడ మంత్రశక్తులన్నీ నేర్చుకొని ఆ మంత్రశక్తుల సహాయంతోనే ఈ అద్భుతాలన్నీ చేశాడు అని అనేక నేరాలు ఆయన మీద మోపుతుంటే పిలాతుకి ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే వీళ్ళు అసూయతో యేసుప్రభుని తన దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకంటే యేసుప్రభుని చూసినప్పుడు ఆయన యొక్క మరి నీతి, పరిశుద్ధత పిలాతుకి అర్థమవుతుంది. వాళ్ళు ఎన్ని నేరాలు ఒకదాని తర్వాత ఒకటి మోపుతూ ఉంటారు, కానీ యేసుప్రభు పల్లెత్తు మాట అనకుండా అలా మౌనంగా ఉంటాడు, వదకు తేయబడిన గొర్రె పిల్లలాగా. పిలాతుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇన్ని నేరాలు వీళ్ళు మోపుతున్నారు ఈయన మీద, కానీ ఈయన అలాగే ఉన్నాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. అప్పుడు పిలాతుకి అర్థమైన తర్వాత ఎంత అసూయ ఉంది వాళ్ళలో, ఎంత కక్ష ఉంది అని ఆయన అర్థం చేసుకొని, ఎలాగో ఈరోజు పాస్క పండుగ కదా, కాబట్టి ప్రతి పాస్క పండుగ కూడా ఒక నేరస్తుణ్ణి మరి ఒక బందీని విడిపించే ఆచారం ఉంటుందన్నమాట. పిలాతు విడిపించవచ్చన్నమాట. అయితే ప్రజలు ఎవరిని విడిపించమంటే వాళ్ళని విడిపించాలి. అప్పుడు పిలాతు వీళ్ళని అడుగుతాడు, ఇది ఎలాగూ మరి పాస్క పండుగ కాబట్టి మీరు ఈయన నేరాలు చేశారని చెప్తున్నారు కదా, మరి నేను ఈయనను విడిపించనా అని. అప్పుడు వాళ్ళు, కాదు బరబ్బాని విడిపించాలి, బరబ్బా చాలా విప్లవాలు లేవదీసి నేరాలు చేసినటువంటి గజ దొంగ అన్నమాట, బరబ్బాని విడిపించండి. ఎందుకంటే వీళ్ళు చెప్తారు ముందే, ప్రధాన అర్చకులు, ఈ ధర్మశాస్త్ర బోధకులు, యూదుల పెద్దలు ప్రజల్ని ఎగదోస్తారు. మీరు ఎవరిని విడిపించాలని పిలాతు అడిగినప్పుడు బరబ్బాని విడిపించాలి, బరబ్బాని విడిపించండి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు చెప్పినట్లుగానే ప్రజలు అంటారు, బరబ్బాని విడిపించండి, మరి ఈ యూదుల రాజుని నేనేం చేయాలి అని పిలాతు అడుగుతాడు. మీరు చెప్పుచున్న యూదుల రాజు నేనేం చేయాలి, ఆయనని సిలువ వేయండి, సిలువ వేయండి అని వాళ్ళు పెద్దగా అరుస్తారన్నమాట. మీ రాజుని నేను సిలువ వేయాలా, మాకు ఎవరు రాజులు లేరు, ఆయనని సిలువ వేయండి అని చెప్తారు. అప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే, విప్లవాలు లేవదీసి నేరాలు చేసిన గజ దొంగని విడిపించమంటారు, నీతిమంతుడైన యేసు ప్రభుని సిలువ వేయమంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది కదా, నేరాలు చేస్తున్న వాళ్ళు దుష్టులందరికీ కూడా విడుదల, కానీ నీతిగా జీవించే వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ.
అవమానాలు, శిక్షలు అన్నమాట. యేసు ప్రభుకి ఏం జరిగిందో అదే నీతిమంతులకి జరుగుతుంది. అందుకే ప్రభు అన్నారు, ఇంటి యజమానుణ్ణి బేల్జబూల్ అని పిలిస్తే ఇంకా ఇంటి వారిని ఇంకెట్లాంటి హీనమైన పేర్లతో పిలుస్తారో, కాబట్టి మీరు కృంగిపోకూడదు. కానీ ప్రతిదానికి బహుమానం ఉంటుందండి. ఆ తర్వాత పిలాత అనుకుంటాడు, ఒకవేళ ఈయనకి 39 కొరడా దెబ్బలు కొట్టిస్తే వాటిని చూసైనా వీళ్ళు మారుతారేమో అని. అయితే పిలాతు రాజ్భవన్, యాంటోనియో ఫోర్ట్రెస్ అంటారండి, దాని క్రింద సెల్లార్ ఉంటుందన్నమాట. అక్కడ గజ దొంగల్ని పెడతారు, గుర్రాలని పెట్టేదన్నమాట. సో ఆ కొరడా దెబ్బలు కొట్టాలంటే ఆయనని వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్తారు. యాంటోనియో ప్రెటోరియం అంటారనమాట. అక్కడ కిందికి తీసుకెళ్ళినప్పుడు ఒక అడుగు ఉన్నటువంటి రాతి స్తంభం ఉంటుందండి, దానికి యేసు ప్రభుని కట్టేసి అప్పుడు వాళ్ళు కొరడాలతో కొడుతుంటారు. రోమా సైనికులు ఎంత క్రూరంగా, ఆ యేసు ప్రభు ఆ బాధని భరించలేక అమ్మా అని అరుస్తాడు. అప్పుడు అక్కడ ఆ చెరసాల్లోనే పెట్టబడిన బరబ్బ వచ్చి చూస్తాడు, ఎవరు ఇలా అరుస్తున్నారు. హృదయ విదారకంగా ఆయన కూడా తట్టుకోలేకపోతాడనమాట. అప్పుడు చూసినప్పుడు యేసు ప్రభు కూడా చూస్తాడనమాట. అంటే ఆయన కొరకు కూడా యేసు ప్రభు మరణిస్తున్నారనమాట. నువ్వు యూదుల రాజువా, రాజులు ఊదారంగు వస్త్రాలు వేసుకుంటారు, అందుకని ఆయన వస్త్రాలు తీసి ఊదారంగు వస్త్రాలని వేసి ఆ తర్వాత కిరీటం ఉండాలి కదా అని 20 ముళ్ళతో ఒక్కొక్కటి 2.5 అంగుళాలు పొడవు ఉంటాయన్నమాట. అప్పుడు కిరీటాన్ని చేసి ఆయన తల మీద పెట్టి కట్టెలతో కొడతారు, కర్రలతో మోదుతారండి. అప్పుడు కొన్ని కళ్ళల్లో నుంచి బయటకు వస్తాయండి. మనం కళ్ళతో చేసిన పాపానికి యేసు ప్రభు కళ్ళలో నుంచి వచ్చిన రక్తము మరి దేవునికి బలిగా ఇస్తున్నారు మనల్ని మన్నించమని. మనుషులకు వచ్చే అనారోగ్యాలని డిసీజెస్, డాక్టర్స్ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 20 గ్రూప్స్ అనమాట. 20 రకాల రోగాలు వస్తాయంటండి మనిషికి. తలంపులతో మరి మనిషి అలా 20 రకాల పాపాలని కూడా చేస్తాడంట. అందువల్ల మనం తలంపులతో చేసే పాపానికి పరిహారంగా యేసు ప్రభు తలలో మరి ముళ్ళు దిగబడ్డాయన్నమాట. అందుకే ఆ తలలో నుంచి వచ్చిన రక్తంతో నా తలంపులని శుద్ధి చేయి ప్రభు అని ఈ పరిశుద్ధ వారంలో మన యేసు ప్రభుని అడగాలి. ఆ తర్వాత ఇంకా ఆయనని, యూదుల రాజా నీకు జయము అని హేళన చేస్తూ కళ్ళకి గంతలు కట్టి కొట్టి పిడికిళ్ళతో ఆయనని అట్లా కొట్టేసి ఎవరిని కొట్టారో చెప్పు అని అడుగుతారు. ఏది మాట్లాడరండి. యెషయా 53 మీరు చదివితే, వదకు తేయబడిన గొర్రె పిల్లలాగా ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు. ఎందుకంటే తనని ఆదుకునే దేవుడు ఉన్నాడు, తనని సమర్థించే దేవుడు ఉన్నారు. ఆయన పల్లెక్తి మాట కూడా పలకలేదు అని వ్రాయబడి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆయనని మరి ఆ క్రింద నుంచి, యాంటోనియో ప్రిటేరియం అని చెప్పాను కదా, పైకి తీసుకొని వచ్చినప్పుడు మరొకసారి పిలాతు ఆయనని రక్షించాలని, మీ రాజుని చూడండి, తల మీద ముళ్ళ కిరీటం రక్తం కారుతూ ఉంటుంది, ఒంటి నిండా రక్తం కారుతూ ఉంటుంది, మీ రాజుని చూడండి అంటే, మాకు కైసర్ తప్ప వేరే రాజు లేడు, ఇతన్ని సిలువ వేయాల్సిందే. అప్పుడు మరి పిలాతు చేతులు కడుక్కుంటాడు, కడుక్కొని సిలువ వేయడానికి అతన్ని అప్పగిస్తాడు. ఈ నిరపరాధి రక్తంలో నేను నిర్దోషిని అని చేతులు కడుక్కుంటాడు. అయితే వాళ్ళందరూ ఏమంటారంటే, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. ఈ మాట వాళ్ళు పలికిన తర్వాత 40 ఇయర్స్ తర్వాత క్రీస్తు శకం 70లో రోమా సైన్యాధికారి టైటస్ 80,000 మంది సైనికులతో రోమ్ నుంచి వచ్చి ఈ యెరూషలేంలో ఉన్న యూదులని ఊచ కోత కోస్తాడండి. 35 లక్షల మందిలో ఆయన ఎంత భయంకరంగా చంపేస్తాడు వీళ్ళని అంటే, రక్తము ఒక జోసెఫస్ అనే హిస్టోరియన్ రాస్తాడు, వీళ్ళు చంపిన ఇన్ని లక్షల మందిని చంపితే రక్తము మోకాళ్ళ వరకు వచ్చిందంటే ఏరులై పారింది. అప్పుడండి వీళ్ళు పారిపోతారు, ప్రపంచ దేశాలకి పారిపోతారన్నమాట. ఎంత భయంకరంగా జరుగుతుంది. అందుకే అది యేసు ప్రభు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తాడండి. ఆ రోజున ఆయన ఒలీవ కొండ మీద నిలబడి యెరూషలేంని చూసి ఏడుస్తాడనమాట. యెరూషలేమా, యెరూషలేమా, కోడి రెక్కలు చాచి తన పిల్లల్ని కాపాడాలని ఎన్ని పర్యాయములు నేను నిన్ను చేరదీయ గోరినను, నీవు
ప్రభువు నిన్ను రక్షింప వచ్చిన సమయాన్ని గుర్తించలేదు, నీవు అందులోకి అంగీకరించలేదు, కనుక నీ పట్టణము నిర్మానుష్యమైపోతుంది. అంత భయంకరం అండి, వాళ్ళు గోడలు దాటి పారిపోవాలి అని గోడలు దూకుతున్నప్పుడు వాళ్ళని పట్టుకొని మరల మరీ చంపేస్తాడంట ఆయన టైటస్, క్రూరుడు అనమాట. 80,000 మంది సైనికులు వచ్చి క్రూరంగా యూదులని చంపేస్తారనమాట. అది క్రీస్తు శకం 70 అనేది ఒక హిస్టారికల్ డే అనమాట, సారఫుల్ డే ఫర్ జూస్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మీ రక్తం ఈయన రక్తం మా మీద ఉండును గాక, వాళ్ళే వాళ్ళని శపించుకుంటున్నారు అనమాట. ఆ తర్వాత ఇంకా యేసు ప్రభుకి సిలువ ఇస్తారండి మార్నింగ్ 7 గంటలకి. అప్పుడు కల్వరికి ఆయన నడిపించుకొని పోతూ ఉంటారు. ఆ స్థలాలన్నీ మేము చూసాం, వయా డోలరోసా అంటారనమాట సిలువ, కల్వరి సిలువ మార్గం. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చుట్టూ 150 మంది రోమా సైనికులు ఉంటారండి. అప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్తే అన్నమ్మగారి ఇల్లు వస్తుంది, మరియ తల్లి పుట్టిన ఇల్లు. అప్పుడు మరియ తల్లి తన కుమారుని కొరకు పరిగెత్తుకుంటూ వస్తుంది, కానీ ఆమెని దగ్గరికి రానివ్వరు. చూస్తుంది తన కొడుకుని, ఆ కొడుకు యేసు తల్లిని చూస్తాడు. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఆయన క్రింద పడిపోయినప్పుడు, సిలువ ఆయన మీద పడినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, వారు నా గడ్డపు వెంట్రుకలను పట్టుకొని లాగుచుండగా నేను ఊరకుంటిని. యేసుప్రభు కింద పడిపోయినప్పుడు, యెషయా 50:6 నుండి ఉంటుంది. యేసుప్రభు కింద పడినప్పుడు వాళ్ళు రెండు వైపుల నుంచి ఆయన గడ్డపు వెంట్రుకలను పట్టుకొని లాగితే ఆయన చర్మం కూడా వస్తుందంట. నేను ఊరకున్నాను అని చెప్తున్నారు యేసుప్రభు, ఎందుకంటే నన్ను సమర్థించే దేవుడు నాతో ఉన్నాడు, కనుక వారి అవమానాలు బాధలు నన్నేమి చేయజాలవు. యేసుప్రభు ఓర్చుకుంటున్నారనమాట. ఆ తర్వాత కల్వరి కొండ మీద 9 గంటలకి ఆయన వస్త్రాలు తీసేస్తారండి. ఆయన నగ్నంగా ఉంటారంట తల్లి ముందు, అక్కడ అందరి ముందు కూడా కల్వరి కొండ మీద. అప్పుడు మరియ తల్లి తన పై వస్త్రాన్ని తీసి యేసుప్రభు కింద భాగాన్ని కప్పుతుందంట. ఆయనని 9 గంటలకి సిలువ వేశారని మరి మార్కు సువార్త 15:25 ఉంటుంది. మనం పాపం చేతులతో పాపం చేసినప్పుడు ఆయన చేతుల నుంచి వచ్చిన రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. తలలో నుంచి వచ్చిన రక్తంతో మన తలంపులను శుద్ధి చేస్తారు. కాళ్ళలో మేకులు దిగబడినప్పుడు వచ్చిన రక్తం పాపపు స్థలానికి వెళ్ళినప్పుడు ఆ పాపం నుంచి విడుదల కొరకు యేసుప్రభు కాళ్ళలో మేకులు దిగబడ్డాయి. ఆయనని మరి సిలువ వేసేటప్పుడు కల్వరి కొండ మీద ఆ సిలువ కోసం నేల తవ్వుతారు కదా, అప్పుడు స్కల్ దొరికిందంట. క్యాల్వరీ మీన్స్ స్కల్ అనమాట. అది ఎవరిది అని సైంటిస్టులు మరి రీసెర్చ్ చేసినప్పుడు అది ఆడమ్ది అని తెలిసిందంట. అంటే యేసుప్రభు రక్తం ఆదాం నుంచి ఇప్పటి వరకు అందరి పాపాలని కడగడానికి అనమాట. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీద వేలాడుతున్నారు. ఎందుకొరకు ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లేవీయకాండం 16:20 మరి అహరోను యాజకుడు, ఆ ఇజ్రాయేల్ ప్రజల యాజకుడు ఇజ్రాయేల్ ప్రజల పాపాలన్నిటినీ కూడా ఒక మేక మీద ఒప్పుకుంటాడు, మోపుతాడు. అప్పుడు ఆ అందరి పాపాలని మోసుకొని ఆ మేక ఎడారికి తోల్కొని పోతారనమాట. దాన్ని అక్కడ దాన్ని చంపేస్తారు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల కాదు, ఈ గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల మరి సిలువలో మరణిస్తూ ఉన్నారనమాట. ఆయన అందరి పాపాలు తన మీద వస్తూ ఉన్నాయి. మనుషులు చేసిన పాపాలన్నీ గాలిలో ఉండిపోతాయంటండి. ఆదాం దగ్గర నుంచి అందరి పాపాలు తన మీద వేసుకుంటున్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యెషయా 53:10 చదివితే ఆయన మరణము పాప పరిహార బలి అయింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. మన పాపాలని తన మీద వేసుకుంటున్నారు, మన రోగాల్ని తన మీద వేసుకుంటున్నారు, మన శాపాలని తన మీద వేసుకుంటున్నారు. గలతీ 3:13 ఆయన మన కొరకు శాపమై మరణించి ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుండి మనకు విడుదలనిచ్చారు. అప్పుడు మనం అబ్రహాం దీవెనలోనికి ప్రవేశించాలని, పరిశుద్ధాత్మని పొందాలని యేసుప్రభు మన కొరకు అలా చేశాడు అని రాయబడి ఉంటుంది. కనుక ఈ గుడ్ ఫ్రైడే అంటే ఒరిజినల్గా ఇట్ ఈస్ గాడ్స్ ఫ్రైడే. అక్కడ నుంచి గుడ్ ఫ్రైడే అంటే గాడ్స్ ఫ్రైడే, దేవుడు
మానవుల కొరకు సిలువలో బలియాగమై మరణించిన దేవుని యొక్క శుక్రవారం అన్నమాట. అది పరిశుద్ధ శుక్రవారం. ఎందుకయిందంటే అందరి పాపాలు తన మీద వేసుకొని తన నీతిని యేసుప్రభు మనకిచ్చాడు కాబట్టి మనందరం నీతిమంతులుగా ఈ రోజు అన్నమాట. కాబట్టి పరిశుద్ధ మనందరము పరిశుద్ధపరచబడిన దినం కాబట్టి దీన్ని పరిశుద్ధ శుక్రవారం అని పిలుస్తున్నారు. కనుక మనం ఈరోజంతా కూడా మన శాపాలు తాత ముత్తాతల నుంచి ద్వితీయోపదేశకాండం 27 అధ్యాయం మీరు చదవండి. ఏ శాపమైనా మన మీద ఉంటే ఏసయ్యా మీ శరీరం మీదకి నేను అప్పగిస్తున్నాను, ఆయన సన్నిధిలో ఒప్పుకొనండి. మన రోగం ఆయన మోస్తాడు, పాపం మోస్తాడు, శాపం మోస్తాడు, మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు, ఆ దీవెనలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన మరణించే ముందు 12 గంటలకి చీకటి అయిపోయింది అని రాయబడి ఉంటుందన్నమాట. ఆయనకు తెలుస్తుంది తన శరీరంలో రక్తమంతా పోతుందని. అప్పుడు ఆయన తండ్రి వైపు చూసి ఆయన మాట్లాడతాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని. అంటే క్షమించడానికి తనకున్న అధికారాన్ని బట్టి అందరినీ క్షమించేస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో తర్వాత ఎవ్వరు కూడా ఆయనని అవమానించినట్లు మనం చూడట్లేదంటే అందరిలో మార్పు వచ్చింది. కుడి ప్రక్క దొంగలో మార్పు వచ్చి అంటాడు, యేసు నీవు నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసుప్రభు చెప్తాడు, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఎవరైతే నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్య అంటారో అప్పుడు వాళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు యేసుప్రభుకి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన మన పాపాలు తన మీద వేసుకొని ఆయన పరిహారం చెల్లించాడు. అప్పుడు యేసుప్రభు క్రింద ఉన్నటువంటి వాళ్ళ మమ్మీని చూస్తాడు, మరి యోహాన్ని చూస్తాడు, అమ్మ వైపు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను నీ కుమారునివ్వలేను కానీ ఇదిగో యోహాన్ని చూపించి నీ కుమారుడు. యోహాన్తో చెప్తాడు, ఇదిగో మీ అమ్మ. అంటే అమ్మ జాగ్రత్త, అమ్మ బాధ్యతని అప్పచెప్తున్నారు. తల్లిదండ్రులకి పిల్లల బాధ్యత, పిల్లలకి తల్లిదండ్రుల బాధ్యత. ఆ తర్వాత ఆయన నా దేవా నన్నేల విడనాడితి. ఒంటరితనం తండ్రిని విడిచిపెట్టి 33.5 సంవత్సరాలు పరలోక తండ్రి కుడి ప్రక్కన ఉండే యేసుప్రభు తండ్రి హృదయంలో ఉండే ఆయన తండ్రి కోసం నాన్న నాన్న అని ఒంటరితనం అన్నమాట. ఆ తర్వాత నాకు దాహం అవుతుంది అని అన్నప్పుడు చేదు చిర్కానిస్తారు. కానీ ఆయన దాహం ఈ శరీరానికి కాదండి, ఆత్మల దాహం, నశించిపోయే బిడ్డల దాహం. అందుకే చిన్న తెరేసమ్మ ఆయన దాహాన్ని తీర్చాలని ప్రార్థన చేస్తారు. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించే వాళ్ళ కొరకు ఆయనకి దాహం. ప్రార్థించాలి కన్నీటితో, ఉపవాసంతో, సువార్త ఎవరు బోధిస్తారు. నీతిమంతుల కొరకు దాహం, కరుణ కలిగిన వాళ్ళ కొరకు, వాక్యాన్ని చదివే వాళ్ళ కొరకు, దాన్ని పాటించే వాళ్ళ కొరకు దాహం అని చెప్పారు. ఆ తర్వాత సమాప్తమైనది, తండ్రి తనకిచ్చినటువంటి పని సమాప్తమైనది. ఆయన హీబ్రూ 10:5-7 మనం చూస్తే, తండ్రి నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి. ఇప్పుడు ఆ చిత్తం జరిగించాడు. నిజంగా మనం తెలుసుకోవాలండి, దేవుడు మనకు ఒక శరీరం ఇచ్చారు ఆయన చిత్తం చేయడానికి. మన చిత్తం కాదు, సైతాన్ చిత్తం కాదు. ఈ దేహము దేవుని కొరకే మనం వాడాలన్నమాట. ఆ తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడనమాట. అంటే దేవుని చిత్తం చేయడము, సైతాన్ని యొక్క కృత్యాలన్నీ లయం చేయడం, సైతాన్ని ఆయన సిలువకి కొట్టేశాడనమాట. ఆ తర్వాత మరలా తండ్రి వైపు చూస్తున్నాడు, తండ్రి నా ఆత్మని నీకు అప్పజెప్తున్నాను అని తన ఆత్మని తండ్రికి అప్పగించి ఆయన ప్రాణాన్ని విడుస్తాడు. అప్పుడు భూకంపం వచ్చేస్తుంది, కల్వరి కొండ రెండుగా బ్రద్దలవుతుంది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే చూడొచ్చు, హోలీల్యాండ్లో ఆ కల్వరి కొండ మీద కట్టిన ఆ చర్చ్ని ఫస్ట్ శాంటాక్రాస్, హోలీ క్రాస్ అన్నారనమాట సెయింట్ హెలీనా కట్టినప్పుడు. ఇప్పుడు దాన్ని హోలీ సెపల్కర్ అంటున్నారనమాట. అక్కడ ఆ యేసుప్రభు సిలువ ఉంటుందండి బలిపీఠం మీద. క్రింద రాయి, బ్రద్దలైన రాయిని మనం చూడొచ్చు. దేవాలయపు తెర రెండుగా చిరిగిపోతుంది. ఆ తర్వాత అరిమత్తయ్య యోసేపు పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన దేహాన్ని సిలువ నుండి దించి మరియ తల్లి ఒడిలో పెడతారు. ఆ తల్లి ఫీలింగ్స్ ఎట్లా ఉండొచ్చు కదా, కొడుకు చేతులలో గాయాలు, తల నిండా ఒంటి నిండా గాయాలు, 33.5 సంవత్సరాల కొడుకుని, గాయాలతో నిండిన కొడుకుని తన ఒడిలో పెట్టినప్పుడు ఆమె ఫీలింగ్స్ వ్యాకుల మాతగా, ఎంత వ్యాకులాన్ని ఆమె అనుభవించిందో. తర్వాత
ఆయనని నార బట్టల్లో చుట్టి మరీ సమాధి చేస్తారన్నమాట. ఇంత ప్రేమ అండి యేసుప్రభు ప్రేమ. మన కొరకు పరలోకం నుండి వచ్చి సిలువలో మన కొరకు మరణించి తన రక్తాన్ని తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ప్రేమ. ఆయన మరణము మన పాపానికి మరణం. ఆయనని సమాధి చేసినప్పుడు అందరి పాపాలు తన మీద వేసుకొని ఆయన పాపాన్ని సమాధి చేశాడు. కనుక ఆయన ప్రేమ ఎంత లోతైనదో, ఎంత విశాలమైనదో, ఎంత త్యాగమైనదో మీరు తెలుసుకోనండి అని పౌలు చెప్తున్నాడు ఎఫెసీ 3:18. ఆయన ప్రేమను తలంచుకొని మనం ఈరోజంతా కూడా ఆయనకి వందనాలు చెప్దాం. చూడండి, గురువారం సాయంకాలం నుంచి శుక్రవారం సాయంకాలం వరకు యేసుప్రభు సిలువ యాగం ఆయన ఎలా ప్రయాణించారో చూద్దాం. ఇది అప్పర్ రూమ్ అంటే మేడ పైగదండి. ఇక్కడ ఆయన శిష్యులతో కలిసి కడరా భోజనం చేస్తారు. అది రాత్రి, గురువారం రాత్రి 7 నుంచి 9 వరకు. ఆ తర్వాత ఆయన శిష్యులతో కలిసి ఇక్కడ గెస్సెమేనికి వెళ్తారండి. అక్కడ 9 నుంచి 11 వరకు ఆయన ప్రార్థన చేస్తారు. అప్పుడు యూదా ఇస్కారియోతు వచ్చి యేసుప్రభుని ముద్దు పెట్టుకొని పట్టిస్తాడు. రోమా సైనికులు 1,050 ఆయనని కొరడాలతో కొడుతూ ఆయనని ఈ కైఫా ఇంటికి తీసుకొని వస్తారండి. ఇక్కడ కైఫా ఇంటిలో వీళ్ళు విచారణలు జరుపుతారు. ఆయన ఇంటి క్రింద ఉన్న చెరసాల్లో యేసుప్రభుని కొడతారు 3:00 వరకు. ఆ తర్వాత వేకువ జామున శుక్రవారం రోజున మరి పిలాతు దగ్గరికి తీసుకొని పోతారండి. ఇది ఆ తర్వాత పిలాతు మరి యేసుప్రభుని హెరోదు దగ్గర పంపిస్తాడు. హెరోదు ఎరుషలేంలో ఉన్నాడని విని ఆ మరి హెరోదు ఆయనకి ఏ నేరం కనపడదు యేసుప్రభులో కాబట్టి తిరిగి పిలాతు దగ్గర పంపిస్తాడు. ఇంకా ఇక్కడ మరణశిక్ష విధించబడుతుంది యేసుప్రభుకి. అప్పుడు రోమా సైనికులు ఆయనకి సిలువని ఇచ్చి ఇలా ఈ దారిలో ఆయనని కల్వరి కొండకి నడిపించుకొని పోయి ఆయనను 9:00 సిలువ వేస్తారు. పరిశుద్ధ వారంలో యేసుప్రభు పరిచర్య మరొకసారి చూద్దాం. ఈ వారమంతా మనం ధ్యానించుకుంటున్నాం కదా. ఆయన పామ్ సండే రోజున మరి గాడిద మీద కూర్చొని ఎరుషలేంలో ప్రవేశిస్తారు, అంటే మాణికొమ్ముల ఆదివారం. ఆ తర్వాత సాయంకాలానికి బెతానియా వెళ్తారు. మరి మరుసటి రోజు ఉదయం ఆయన దేవాలయానికి వచ్చి దేవాలయాన్ని శుద్ధి చేస్తారు. దారిలో మరి ఫిగ్ ట్రీ అంజురపు చెట్టుని ఆయన శపిస్తారన్నమాట, ఎందుకంటే కాయలు లేవని. ఆ తర్వాత సాయంకాలానికి మరలా బెతానియాకి వెళ్తారు. మరి మంగళవారం రోజు ఆయన దేవాలయానికి వచ్చి దేవాలయంలో చివరిసారిగా బోధిస్తారన్నమాట. ఆ తర్వాత రాత్రికి మరలా బెతానియాకి వెళ్తారు. ఇంకా బుధవారం రోజు బెతానియాలోనే ఉండిపోతారు. కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో ఆయనకి విందు జరుగుతుంది. బెతానియాలో మరియమ్మ అతన్ని అభిషేకిస్తుంది అత్తరుతో. ఆ తర్వాత గురువారం ఆయన శిష్యులతో కలిసి కడరా భోజనం చేస్తారన్నమాట. అక్కడ 2 వాగ్దానాలు మనం ధ్యానించుకున్నాం కదా. పరలోకంలో ఇల్లు కడతాను, తర్వాత పరిశుద్ధాత్మనిస్తాను. దీన్ని మాండీ థర్స్డే అది కూడా మనం తెలుసుకున్నాము. నూతన ఆజ్ఞ ఇచ్చిన గురువారం అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈ కడరా భోజనం తర్వాత రాత్రి ఆయనను బంధిస్తారు గెస్సెమనిలో. రాత్రంతా కొరడాలతో కొడతారు, విచారణలు జరుపుతారు. ఇంకా ఉదయము పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళి అనేక నేరాలు మోపుతారు. ఆ తర్వాత ఆయనని సిలువ వేస్తారు కల్వరి కొండ మీద 9:00 మధ్యాహ్నం 3:00 వరకు ఆయన సిలువలో వేలాడుతూ మన పాపాలన్నీ తన మీద వేసుకొని పాప పరిహార బలిగా మరణించి మనందరినీ పరిశుద్ధపరిచిన రోజు అన్నమాట. అందుకే పరిశుద్ధ శుక్రవారం అని అంటారు. ఆ తర్వాత ఆయన శనివారం ఏం చేశారు? శరీరం మరణించింది కానీ ఆయన ఆత్మ మరణించదు కదా. ఆయన ఈ శనివారం రోజున పాతాళంలోకి దిగి అక్కడ ఉన్న ఆత్మలకి ఆత్మలు బోధించాడని 1 పేతురు 3:19 ఉంటుందన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, మీరు మా కొరకు సిలువని మోసారు, ముళ్ళ కిరీటాన్ని ధరించారు, అవమానాన్ని పొందారు ప్రభా. మీ ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేశారు. అయ్యా, మీ ప్రేమకి తగినట్లుగా జీవించడానికి కృప దయచేయండి. మీ మరణం ద్వారా నా పాప జీవితము, నా పాత జీవితం కూడా సమాధి చేయబడి నీవెలా నీతితో లేస్తావో యేసయ్య, నేను కూడా నీతో పాటు లేచి నీతిగా జీవించడానికి, నీకు సాక్ష్యంగా జీవించడానికి
మాకు కృపని దయచేయండి, మీ ప్రేమకి యోగ్యులుగా ఉండే కృప దయచేయండి. యేసు నామంలో అడుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు సిలువ మరణము, మార్కు సువార్త 15వ అధ్యాయం అండి, చదువుకొని ధ్యానించుకోనండి. గాడ్ బ్లెస్ యూ. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్ మిసెస్ జెసింతా రాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. జీవ